ఇవాల ఈ ప్రభుత్వం ఆగడాల గురించి చెప్పాలంటే రోజుల తరబడి చెప్పిన ఒడవదు. ఇంత ముందే వస్తున్నప్పుడు ఒక దరఖాస్తు ఇచ్చిండు రింగ్ రోడ్ కడ ఆపి 50 ఏళ్ల కితం 60 ఏళ్ల కితం ఏ దళిత బిడ్డల కోసం అయితే బీసీ బిడ్డల కోసం అయితే పనికి మారిన భూమిలో నాడు వాళ్ళకు అసైన్మెంట్ చేసిండు. ఇవాల ఆ భూములు 20 కోట్లకు 30 కోట్లకు ఎకరమైనవి. ఒక ఎకరం కాదు 2 ఎకరాల కాసుమా. నా దళిత బిడ్డలారా, నా బీసీ బిడ్డలారా, ఎస్టీ బిడ్డలారా, మీరు ఆలోచించండి. 3 ఎకరాల భూమి దేవుడెరుగు కొండ నాలుక మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా 3 ఎకరాల భూమి రాలే కదా. ఆనాడు అసైన్ చేయబడ్డ ఇవాళ కోట్ల రూపాయల విలువైన భూములన్నీ ఆక్రమించుకుంటున్నారు కేసీఆర్. ప్రాజెక్ట్ కోసం కాసుమా, ప్రాజెక్ట్ కోసం కాదు, డబుల్ బెడ్రూమ్ల కోసం కాదు వాళ్ళు ఆక్రమించుకునేది, స్కూల్ భవన నిర్మాణం కోసం కాదు ఆక్రమించుకునేది, వాళ్ళు ఆక్రమించుకునేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నారు వాళ్ళు. నేనన్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్ మస్తమైనరయ్యా, రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి ప్రభుత్వం చేస్తా అని చెప్పాడు. నేను ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి ప్రభుత్వం చేస్తున్న విషయం మీరు మర్చిపోకండి. ఒక రింగ్ రోడ్ చుట్టుపక్కల 5800 ఎకరాల భూముల్ని ఇవాళ ఆక్రమించుకున్న చరిత్ర మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మనల్ని చల్లగా చూసే ప్రభుత్వం కాదు. మళ్ళీ ఇవాళ ఏం మొదలైనాయి, ఆత్మీయ సమ్మేళనాలు మొదలైనాయి. వచ్చి నా మీ దగ్గర 4 ఏళ్ళల్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా, మీకు ఒక్కరికైనా రుణం ఇచ్చిందా, ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చిందా, మీ మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చిందా, మీ పిల్లలకు విదేశాలకు పంపడానికి స్కాలర్షిప్లు ఇచ్చిందా, మీ ఫెడరేషన్ రూపాయి ఇచ్చిందా. కానీ ఇవాళ ఆత్మీయ సమ్మేళన పెట్ట గ్రామాలకు వస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు వచ్చి? మంచిగా లోపల లోపల తాగిపిస్తారు, మంచి కింద మడతతో బోర్ పెడతాడు. బోర్ పెట్టడం మాత్రమే కాదు సుమా, ఎవరికైతే ప్రజల్లో పలుకుబడి ఉందో, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో, వాళ్ళు ఏ పార్టీ లేరో చూసుకొని వాళ్ళకు వెలగట్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వెలగట్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మొదలైంది. ఇతర పార్టీలు మేల్కోకముందే, ఇతర పార్టీలు గ్రామాలకు రాకముందే ఆ ప్రజలకి వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దళిత బస్తీలకు వస్తాను, దళిత మంది ఇస్తామని చెప్తున్నారు. గుడిసెలకు వస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, దమ్ముంటే 8.5 సంవత్సరాలుగా ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? 2021లో జమ్మికుంటలో దళిత బంధు కోసం వచ్చినావు కదా, ఆనాడు అడిగిన దళితులకు మాత్రమే కాదు పేదవాళ్ళందరూ కూడా ఏమని చెప్పినా ఇస్తా అని చెప్పిండు. గిరిజన బంధనం చేసిన మునుగోళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా